ఉద్యమాన్ని విరమించాలని ఉద్యోగులని కోరాము, ఉద్యమం నిలిపివేస్తారని ఆశిస్తున్నామన్నారు మంత్రి బొత్స. 4-5 అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రస్తావించాయని చెప్పారు. వాటి మీద నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు మంత్రి బొత్స. ఈ సమయంలో ఉద్యమం మంచిది కాదని సూచించామని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామన్నారు బొత్స. ఉద్యోగులు తమ ఉద్యమాన్ని విరమిస్తారని మంత్రి బొత్స ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉద్యోగుల ఆలోచన మాత్రం మరోలా ఉన్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళ అంశాలు వచ్చి 4-5 అంశాలు ఇచ్చారు. అవన్నింటినీ కూడా రేపు దానికో జీవీఎం ఉంది, ఆ జీవీఎంలో అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయాలు తీసుకుంటామని విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. నాకైతే వాళ్ళు నిర్మించుకుంటామని అక్కడ చెప్పారు. మాకు తెలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాము, మా నిర్ణయం మారుద్ది. మేమైతే రిక్వెస్ట్ చేస్తాము నిర్మించుకోమని, ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి అన్నాము. దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తారని నేనైతే ఊహిస్తున్నాను. ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు. 27 చెల్లో విజయవాడ యథాతథంగా ఉంటుంది అన్నారు. మా డిమాండ్ల విషయంలో ఎలాంటి పురోగతి లేదు అని తెలిపారు ఆయన. డిమాండ్లపై స్పష్టమైన హామీ లభిస్తే ఉద్యమం నిలిపివేసే ఆలోచన చేస్తామని ఏపీ జేఏసీ ప్రకటించింది. పిఆర్సీ ఏరియాస్ కు సంబంధించి, అంటే గతంలో ఉన్నటువంటి పిఆర్సీ ఏరియాస్ కు సంబంధించి దానికి ఒక క్లారిటీ కూడా ఇవ్వాల. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం పిఆర్సీని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తానన్నట్టు దాని మీద కానీ వీటన్నిటి మీద ఇప్పుడున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నాయకులతో మేము మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలని, ఉద్యమాన్ని కొనసాగించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం కనుక మేము చెప్పినటువంటి వాటికి రిటర్న్గా అలాగనే ఎడిషనల్ కౌంటర్ ఆఫ్ పెన్షన్ కానీ 2004 ముందు ఉన్నటువంటి డిఎస్సి అలాగనే ఉద్యోగులకి అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి ఓపీఎస్ ఇవ్వటం కానీ, అలాగనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయటం కానీ, అలాగనే పెండింగ్ బకాయిల విషయంలో కొంత పురోగతి కనుక కనిపించినట్టయితే మా యొక్క జేఏసీ సెక్రటరియట్ సమావేశం వేసుకొని ఉద్యమం మీద పునరాలోచన చేస్తామని తెలియజేస్తూ అప్పటి వరకు ఉద్యమం యథాతథంగా కొనసాగుద్దని తెలియజేస్తున్నాం.